శుభోదయం పిల్లలు, స్వాగతం పద్మా తెలుగు క్లాసెస్. కూలము నదిని కప్పియుండునది ఒడ్డు. కృతాలయము నివాసం ఏర్పరచుకున్నది కప్ప. గుబ్బతి మేలైన పాడి పండ్లు గలది జవ్వని. ప్రశస్తమైన శిఖరం గలది కొండ. చలాచలము చలము అచలమైన రూపం గలది కాకి. దదిజము తరచిన పెరుగు నుండి పుట్టినది వెన్న. ద్యుగము ఆకాశమున పోవునది పక్షి. నిశాకరము రాత్రిని కలుగచేయునది, అంటే కోడి అన్నమాట. పయోదము నీటి నిచ్చునది మబ్బు. మహిళ ఆదరింపబడినది, అంటే స్త్రీ అన్నమాట. మాతిని తరంగ మాలికలచే శోభించినది గంగ. మృగతృష్ణ మృగములకు ఆశ పుట్టించినది ఎండమావులన్నమాట. మృగము వేటగాండ్రచే మెనుకబడినది, అంటే ఇర్రి. రుధిరము చర్మముచే కప్పబడినది, ఏంటంటే రక్తము అన్నమాట. లోహితము ఎర్రని వన్నెగలది రక్తము. వల్మికము జంతువులు సంచరించుటకు ఆధారమైనది, అంటే పుట్ట. విప్రుడు తనతో పాటు పరుని సైతము పాపము నుండి రక్షించువాడు, ఎవరంటే బ్రాహ్మణుడు. హంసుడు తమస్సును హవనము చేయువాడు, సూర్యుడు అన్నమాట. తర్వాత హోమధాన్యము హోమము చేయదగిన ధాన్యము, అంటే ఏంటంటే నువ్వులు. హరిజము నీటి నుండి పుట్టినది, అంటే పద్మము. హరిజ గర్భుడు పద్మము గర్భముగా ఆవాసంగా గలవాడు, ఎవరంటే బ్రహ్మ. శరది శరములకు నిధి, ఎవరు? సముద్రం. శరది శరములకు అంటే నీళ్లకు నిధి సముద్రం అన్నమాట. స్రవంతి పర్వతాదుల నుండి స్రవించునది నది. ఆకాశగంగ ఆకాశమునందు ఉండెడిది, అంటే గంగానది అన్నమాట. అంబుది ఉదకములను ధరించునది సముద్రం. అమృతము మరణమును పొందింపనది ఏంటంటే సుధ. శిఖ శిగలు గలది, అంటే బాణం అన్నమాట. అదృష్టము చూడబడినది, అంటే భాగ్యం. సౌధము అంటే సున్నం అన్నమాట. సున్నం అంటే సుధ. సున్నముతో నిర్మించబడినది మేడ. ద్యుమని ఆకాశమున మణి వంటి వాడు, సూర్యుడు. దాశరథి దశరథుని పుత్రుడు శ్రీరాముడు. దైత్యులు దితి కుమారులు, అంటే ఎవరంటే రాక్షసులు అన్నమాట. విష్ణువు అంతటా వ్యాపించినవాడు. ఉర్వి విశాలమైనది, ఏదంటే భూమి. కౌశికుడు కుశికుడు అను రాజు మనుమడు, ఎవరంటే విశ్వామిత్రుడు. కేచరులు ఆకాశమును సంచరించువారు, ఎవరంటే దేవతలు. కిన్నెరులు కొంచెం నరాకారము గలవాడు ఎవరంటే దేవతలు. కిన్నెరులు కొంచెం నరాకారము గలవారు, దేవతలు అన్నమాట. క్ష్మాపాలుడు భూమిని పాలించువాడు, రాజు. పృథ్వీ విశాలమైనది, ఏంటంటే భూమి. ఇంద్రుడు చల్లనివాడు, చంద్రుడు. కనునది నేత్రం. కనునది అంటే చూడదగిందనమాట, చూసేదన్నమాట. వినాయకుడు విఘ్నములను శిక్షించువాడు, విఘ్నేశ్వరుడు. శ్రీకంఠుడు కంఠములో విషము గలవాడు, ఎవరంటే శివుడు. కాశ్యపుడు కశ్యప బ్రహ్మ కుమారుడు, కణ్వ మహర్షి. కుజము భూమి యందు పుట్టినది, చెట్టు అన్నమాట. ధర సమస్తమును ధరించునది భూమి. వైకుంఠుడు వైకుంఠ అనే తల్లికి జన్మించినవాడు, ఎవరంటే విష్ణువు. కమల గర్భుడు కమలము గర్భముగా గలవాడు, ఎవరంటే బ్రహ్మ. దామోదరుడు దామము అంటే తులసీమాల. ఉదరమునందు గలవాడు, ఎవరంటే విష్ణువు. దామం అంటే తులసీమాల అన్నమాట. దూర్జటి పెద్ద జడను కలిగినవాడు, ఎవరంటే శివుడు. సుమనస్కులు మంచి మనస్సు కలవారు, ఎవరంటే దేవతలు. అమనస్కులు మనోవ్యాపారం లేనివారు, అంటే ఎవరు? యోగులు. నీడజము గూటి యందు పుట్టినది, ఏంటంటే పక్షి. భాస్కరుడు కాంతి కలగచేయువాడు, సూర్యుడు. అంబుది నీటిని ధరించునది సముద్రం.
గురువు. అంధకారమనడి అజ్ఞానమును పోగొట్టేవాడే గురువు. హుతబుక్కు అంటే హవ్యమును మోసుకొని పోవాడు ఎవరంటే అగ్ని. జ్వలనుడు మండెడి స్వభావం కలవాడు అంటే అగ్ని. జలజాతము నీటి నుండి పుట్టినది ఏంటంటే పద్మము. జలది నీటికి నిలయము, సముద్రం అన్నమాట. కులిశము కొండల రెక్కలను ఛేదించినది, కొండల రెక్కలను ఛేదించినది ఏంటంటే వజ్రాయుధము. కేసరి హింసించినది, సింహం అన్నమాట. జీమూతము ఉదకమును తన యందు బంధించుకున్నది ఏంటంటే మేఘము. అచలము చలించనిది ఏంటి కొండ. శక్తుడు దుష్ట జయమునందు శక్తుడు అన్నమాట, ఎవరంటే ఇంద్రుడు. కలాపి కలాపము అంటే పింఛము, కలాపము గలది నెమలి. శైలము అంటే శిలలను, శిలలు దీని ఎందు గలవు అంటే కొండ. బాణుడు తేజస్సు గలవాడు సూర్యుడు. బ్రహ్మ ప్రజలను వర్ధిల్ల చేయువాడు. శంభుడు సుఖమును కలిగించువాడు ఎవరంటే శివుడు. పవనాందసులు వాయువే ఆహారముగా గలవారు అంటే ఎవరు, పాములు. పుండరీకము అంటే ప్రకాశించేది, తెల్ల తామర. కూలంకష ఒడ్డును వరియునది ఏంటంటే నది. అభ్రము చెలింపనిది, చెలింపనిది అంటే ఏంటి మేఘము.